కొడుకును కడ తీర్చిన తండ్రి ధర్మారం మండలం ఖిలావనపర్తిలో ఘటన. తుది దశకు చేరిన ఉపాధ్యాయుల బదిలీల తంతు, ముగిసిన స్పౌజ్ ఆప్షన్స్, కొనసాగుతున్న ఆన్లైన్ కౌన్సిలింగ్. పెద్దపల్లి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కోవిడ్ వ్యాక్సినేషన్, 15 నుండి 18 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులకు టీకాలు. ఎస్సీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త, పెద్దపల్లి జిల్లాకు రైజ్ ఇన్స్టిట్యూట్ మంజూరు, వివరాలు వెల్లడించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజేశ్వరి. మృతుడు శీలం యాదగిరి కుటుంబానికి మేరు ఆత్మీయ సేవా సంఘం ఆర్థిక చేయూత, వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నర్సింగ్ హామీ. ఖిలావనపర్తిలో రైతు బంధు వారోత్సవాలు, రైతుల ఎడ్ల పండ్ల ర్యాలీ, కేసీఆర్ కొప్పుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. జూలపల్లి మండలంలో రైతు బంధు వారోత్సవాలు, విద్యార్థినులచే రంగురంగుల ముగ్గులు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నిర్మూలన కొరకు తురగల మద్దిగుండలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కేంద్రంలో ముగిసిన ధాన్యం కొనుగోళ్లు, వివరాలు తెలిపిన ఉన్నత శ్రేణి కార్యదర్శి.